ఎస్ మాట్లాడే టైం కూడా వచ్చేసింది మా ఫ్యాన్స్ టైం వచ్చేసింది టైగర్ ఎన్టీఆర్ అందరికీ నమస్కారం ఇక్కడికి పిచ్చేసినప్పుడు అభిమాన సోదరులందరికీ నా నమస్కారం ఇక్కడ బేసిక్గా మేమేం మాట్లాడుతున్నాము ఈ వెనకాల మాకే అర్థం అవట్లేదు వినిపించట్లేదు ఇక్కడ మీ అందరికి బాగానే వినిపిస్తుందిగా అయితే ఓకే దయచేసి నేను అసలు ఎక్కువగా మాట్లాడను రెండే రెండే ముక్కలు మాట్లాడతాను అంటే నాకు చాలా తక్కువ మాట్లాడతాను బేసిక్గా నేను ఎప్పుడు ఇబ్బంది పడ్ను కానీ మొట్టమొదటిసారి జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి ఎందుకు అంటే మీరు దయచేసి మీ ఆనందం నాకు తెలుసు మీరు అరిస్తే మాకు కిక్ వస్తుంది నాకు కిక్ వస్తుంది కానీ ఈరోజు రోజు మాత్రం దయచేసి ఓపిక పట్టండి అసలే టెన్షన్లో ఉన్నాను అంటే వీళ్ళకి తెల్లవారితే గురువారం అంటారు నాకు గత నాలుగు రోజుల నుంచి తెల్లవారితే ఆదివారం తెల్లవారితే ఆదివారం రేపు రేపు వచ్చేసి నేను టెన్షన్లో ఉన్నాను ఎందుకంటే చాలా తక్కువ సార్లు అంటే బేసిక్గానే బాగానే మాట్లాడేసి కవర్ చేసేస్తాను కానీ చాలా తక్కువ సార్లు ఇబ్బంది పడతాను బహుశా అది మొట్టమొదటిసారి అయి ఉండొచ్చేది అంటే రేపు పొద్దున అభయ కానీ అభయ కానివ్వండి లేదా భార్గవ్ కానివ్వండి ఏదైనా సాధిస్తే వాళ్ళు అంటే వాళ్ళు ఏ రంగంలో ఏం సాధిస్తారో నాకు తెలీదు బట్ సాధించిన రోజు వాళ్ళ గురించి రెండు ముక్కలు మాట్లాడాలంటే నేను ఎంత ఎంత ఇబ్బందిగానో లేదా ఒక బ్లాంక్గా అంటే కొడుకులు విజయం సాధిస్తే పిల్లలు విజయం సాధిస్తే ఎలాగైతే తల్లిదండ్రులు సైలెంట్ అయిపోతారో ఏం మాట్లాడాలో తెలియదు లోపల లోపల ఒక ఆనందం ఉంటుందో అలాగే నా తమ్ముళ్ళు సింహ భైరి భైరవ అంటే వాళ్ళు సాధించిన విజయం ముందు ఈరోజు వాళ్ళు నిల్చున్న స్థానం గురించి మాట్లాడడానికి నాకు మాటలు పదాలు సమకూర్చుకోలేకపోతున్నాను బహుశా ఈ రోజు నేనేం ఫీల్ అవుతున్నానో వాళ్ళిద్దరిని చూసి ఏదో రోజు భార్గవ నభైన గుడి చూసా ఇంతే ఆనందపడతానేమో బట్ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్ అనో గెస్ట్ అనో చాలా అనవసరమైన మాటలన్నీ మాట్లాడేశారు నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి దేవుడిచ్చినటువంటి శక్తి మీరైతే నాకు దేవుడిచ్చిన కుటుంబం నాకు తెలిసిన కుటుంబం ఒకే ఒక కుటుంబం అదే మా కీరవాణి జక్కన్న గారి కుటుంబం నా మంచి చెడ్లలో నా కష్ట సుఖాల్లో నా దుఃఖాల్లో నేను జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఉన్న ఒకే ఒక కుటుంబం అది మా కీరవాణి గారి జక్కన్న గారి కుటుంబం నేను ఇక్కడ ఒక కుటుంబ సభ్యుడిగానే వచ్చాను నేను ఏ రోజు ఈ కుటుంబానికి గెస్ట్ కాదు కా లేను కూడా ఆ కుటుంబం ఏ రోజు నాకు గెస్ట్ కాదు కాకూడదు కూడా కాలేదు కూడా సో అలాగే ఈరోజు మా సాయన్న గురించి మాట్లాడాలని కూడా అంతే ఇబ్బంది పడుతున్నాను ముప్పై సంవత్సరాల నుంచి నేను ఎనిమిదేళ్ళు ఏడేళ్ల దగ్గర నుంచి కూడా ఆయన పరిచయం నాకు నాన్ ఆగండి బ్రదర్ స్టాప్ ఆగండి నేను చెప్పాను మా సాయన్నతో ముప్పై ఏళ్ల పరిచయం ఇది నాన్నగారితో సాన్నిధ్యంగా ఉండేవాళ్ళు చనిపోయే వరకు సాన్నిహ్యంగానే ఉన్నారు తద్వారా నాన్నగారితో పాటు మాలో ఒకటిగా కలిసిపోయారు ఆయన ఆయన సక్సెస్ గురించి ఆయన గురించి కూడా ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే నా సొంత మనిషి సో మన సొంత అనుకున్న వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేము మనం సో అందుకే కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమా ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని మా భైరవకి మా సింహకి ఇంకొక మెట్టు ఎదిగేలాగా ఈ సినిమా హెల్ప్ హెల్ప్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఫైనల్గా ముగించే ముందు ఐమ్ సారీ డైరెక్టర్ మణికాంత్ గారు కూడా ఈ సినిమాతో ఒక అద్భుతమైన విజయం సాధించాలని ఈ సినిమాకి ఈ సినిమా హిట్ అవ్వడానికి కృషి చేసినటువంటి అందరూ సాంకేతిక సాంకేతిక నిపుణులందరికీ టెక్నీషియన్స్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ నాకు మాకెప్పుడు కూడా అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈరోజు అందరికీ అంటే చాలామందికి పిల్లలు ఉండే ప్రతి అందరికీ అందరూ ఫీల్ అయ్యే ఒక టాస్క్ ఏంటి అంటే పేరెంటింగ్ ఎలా మనం పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి ఈరోజు ఉండేటువంటి ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఎలా మనం ఏం చేయాలి మనం ఎలా వీళ్ళని పెంచి పెద్ద చేయాలి కానీ ఆ డౌట్ నాకు ప్రతికి ఏ ప్రతిరోజు వస్తూ ఉంటుంది ఎలా మనం హౌ కెన్ వి బికమ్ గుడ్ పేరెంట్స్ మనం ఏం చేస్తే మన పిల్లలు సక్సెస్ అవుతారు ఏం చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది ఎలా వాళ్ళు ఆ పాత అంటే మా అమ్మ నన్ను ఎలా పెంచిందో మీ అమ్మని నేను ఎలా పెంచిందో ఇలా మనం పెంచగలుగుతాం ఆ పిల్లల్ని అలా అని చెప్పి ఈ జరిగేటువంటి ఫాస్ట్ వరల్డ్ నుంచి కూడా వాళ్ళని దూరం చేయకూడదు మనం అని ఎలా చేద్దాం ఎలా చేద్దాం అని అనుకున్న ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఇద్దరే మా వల్లమ్మ మర రమగారు ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం వాళ్ళిద్దరు కేవలం అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది ప్రతి కొడుకు సక్సెస్ వెనకాల ఒక తల్లి ఉంటుంది అలా ఈరోజు అంటే నాకు రేపొద్దున మా పిల్లలకి ఎగ్జాంపుల్స్గా ఈ పెరుగుదల చూసావా ఇలా ఉండాలి నాన్న అని రేపొద్దున పిల్లలు చెప్పాలంటే నాకు కనిపించే ఎగ్జాంపుల్స్ వీళ్ళిద్దరూ అక్కడ కింద కూర్చున్న మా కార్తికయ్య సరే అతని గురించి మనం ట్రిపుల్ ఆర్లో మాట్లాడుకుందాం కానీ ట్రిపుల్ ఆర్ ఈవెంట్ మనం జరిగిన రోజు మనం కార్తికేయ గురించి మాట్లాడుకుందాం బట్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు సక్సెస్ వెనకాల ఉండే కారణం వాళ్ళు ఆ కారణం ఆ నిజం ఉన్నంత కాలం వీళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటారు ఈ సక్సెస్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రేపొచ్చేటువంటి యువతికి ఒక ఆదర్శంగా వీళ్ళిద్దరూ ఎదగాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు విషింగ్ ది హోల్ టీమ్ ఆఫ్ తెల్లవారి గురువారం ఆల్ ది వెరీ బెస్ట్ మార్చ్ 27th నా థియేటర్ లో రిలీజ్ అవుతుంది అండ్ ఎన్టీఆర్ గారు ఆల్్రెడీ చెప్పేశారు సక్సెస్ సెలబ్రేషన్స్ లో కలుసుకుందామని అంతకంటే పెద్ద ఆల్ ది బెస్ట్ ఏముంటుందో చెప్పండి yes so కాలబైరవ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ అలాగే సిమా గారికి ఆల్ ది బెస్ట్ అండ్ ది హోల్ టీమ్ ఆఫ్ తెలంగాణ గురువారం మిమ్మల్ని పలకరించడానికి ఇన్ థియేటర్స్ మార్చ్ 27 డేట్ మార్చ్ వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి వండర్‌ఫుల్ ఈవెంట్ ఇస్ ఆర్గానైజ్డ్ బై శ్రేయాస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ అండ్ స్పెషల్ థాంక్స్ టు KLM మాల్ కీప్ లవింగ్ మోర్ విజితా సూపర్ మార్కెట్ అండ్ ఆల్ ఆ స్పాన్సర్స్ థాంక్యూ సో మచ్ థాంక్యూ టు ఆల్ ది మీడియా థాంక్యూ థాంక్యూ టు ఆల్ ది ఫ్యాన్స్ ఓవర్ హియర్ థాంక్యూ